రైతుల నోట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మట్టి కొట్టిందని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. సన్నబడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం కాంగ్రెస్ మోసానికి పరాకాష్ట అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక బోగస్ అంటూ విమర్శించారు. బోనస్ హామీని కాంగ్రెస్ వెంటనే నెరవేర్చాలంటూ డిమాండ్ చేశారు. సన్నలకు మాత్రమే బోనస్ ఇస్తామంటున్న కాంగ్రెస్ కు ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు మాజీ మంత్రి కేటీఆర్. బోనస్ విషయంలో ప్రభుత్వం బోగస్ విధానాన్ని బయటపెట్టిందంటూ కేటీఆర్ విమర్శించారు. సావు కబురు చల్లగా చెప్పినట్టు ఓట్లు డబ్బలు పడంగానే తెల్లారే చెప్పింది. డబ్బలు రాత్రి సీల్ అయినాయి. పొద్దుగాల రివ్యూ మీటింగ్ పెట్టి సన్నవడ్లకి మాత్రమే ఇస్తాం బోనస్ అని చెప్పింది. ఇదేదో మరి ఎన్నికల్లో ఎందుకో ప్రచారంలో చెప్పబోతుంది. మీ బహిరంగ సభల్లో సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్తే పొల్లు పొల్లు అయిపోదురు కదా. రైతులు నిర్ణయించుకుందరు కదా. రైతులు సరి అయిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉండేది కదా. అంటే ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప. డబ్బల ఓట్లు పడేదాకనేమో వడ్లకు బోనస్ అన్నారు. డబ్బలలో ఓట్లు పడి సీలు పడంగానే సన్నాలకు మాత్రమే బోనస్ అంటున్నారు. ఇది రైతులను మోసం చేయడం కాదా? అసలు తెలంగాణలో పండించేదే దొడ్డు వడ్లు. 80-85% వడ్లు మన దగ్గర పండేటియే దొడ్డు వడ్లు. ఆ దొడ్డు వడ్లకు మేము బోనస్ ఇయ్యం కానీ సన్న వడ్లకు ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్న సన్నాసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అంటే గ్రాడ్యుయేట్లు దయచేసి 27 తారీఖు నాడు గొంతు విప్పాలే, తప్పకుండా మీ తీర్పునియ్యాలే.